హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హఫీజ్ మీద చూస్తున్నారు తెలుగు టెక్ టూ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మనం పదిహేను వేలు లో బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం ఈ మధ్య మొబైల్ కంపెనీలు చూసినట్టయితే చాలా మొబైల్స్ని మార్కెట్లోకి లాంచ్ చేసేసాయి అందులో ఫోర్ జీ మొబైల్స్ అని ఫైవ్ మొబైల్స్ అని చెప్పేసి ఒక అంట్లో ఆంగిల్ కెమెరా తీసేసాయి ఇంకొక దాంట్లో మనకు ప్రాసెసర్లు తక్కువ చేశాయి ఇంకో దాంట్లో మనకు ఫైవ్ జీ ఇవ్వలేదు కొన్నిటిలో రేట్ రేటివ్లేదు కొన్నిటిలో ఐపీఎస్ ఇలా చూసుకున్నట్టయితే చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందని చెప్పేసుకోవచ్చు మార్కెట్లో సో ఈ వీడియోలో మనము పదిహేను వేల ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయే పాయింట్స్ మీకు ఎలా ఉంటాయి అని అంటే వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ చెప్తాను అది ఫోర్ జీనా ఫైవ్ జీనా ఇవన్నీ కాకుండా ఒక ఆల్రౌండర్ మొబైల్ని అయితే మీకు ఫైనల్గా ఒకటి సజెస్ట్ చేస్తాను సో దీనిలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ పెట్టుకోండి ఇదే స్పాన్సర్ వీడియో కాదు జనరల్ గా నేను గమనించిన దాని ప్రకారం మీకు ఒక మంచి మొబైల్ని సజెస్ట్ చేయడానికి అయితే వీడియో చేయడం జరుగుతుంది సో ఇప్పుడు నేను చెప్పబోయే రేట్స్ అనేవి ఆఫర్లు వేరీ అవ్వచ్చు దాంతోపాటునే మీరు ఈ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ యూస్ చేస్తే అదే బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి కదా వాటిని యూస్ చేసినా కూడా వేరే అవకాశాలు అయితే ఉన్నాయి మాక్సిమం నేను చెప్పేవన్నీ పదిహేను వేల లోపు ప్రైస్ సెగ్మెంట్లో దొరికే మొబైల్సే సో దీనిలో మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇండియన్ బ్రాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం మైక్రోమాక్స్ వాళ్ళు ఈ మధ్య మైక్రోమాక్స్ ఇన్నో టూ అని చెప్పేసి ఒక మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది మరి మైక్రోమాక్స్ వాళ్ళకి ఏమొద్దు ఏమో తెలియదు కానీ ఒక మొబైల్ లాంచ్ చేస్తారు మళ్ళీ మాయమైపోతారు దాని తర్వాత ఇంకెప్పుడో ఒక మొబైల్ లాంచ్ చేస్తారు దాంతోపాటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ప్రాపర్గా ఇవ్వట్లేదు సో ఈ రెండు తప్పిస్తే ఇప్పుడు ఈ మైక్రోమ్యాక్స్ ఇన్నట్టు మొబైల్ గురించి మీకు పదమూడు వేల ప్రైస్ సెగ్మెంట్లో గ్లాస్ బిల్ తోటి ఇచ్చే మంచి మొబైల్ అని చెప్పేసి వేసుకోవచ్చు వేరే బ్రాండ్ గురించి మాట్లాడితే మనకు ఈ పదమూడు వేల ప్రైస్ సెగ్మెంట్లో గ్లాస్ బిల్డ్ చూడడానికి కనిపించదు దాంతోపాటు ఈ మొబైల్ నాకు నచ్చిన ఇంకొక మంచి విషయం ఏంటి అంటే దీనిలో అమూలెట్ డిస్ప్లే చూడడానికి కనిపించేస్తుంది నెక్స్ట్ ఈ ప్రాసెస్ గురించి మాట్లాడితే మేటెక్ జీ నైంటీ ఫైవ్ ప్రాసెస్ అయితే చేయడం జరిగింది డీసెంట్ ప్రాసెసర్ సో మీరు హెవీ గేమింగ్ కాదు కానీ నార్మల్ గేమింగ్ అయితే చేసుకోవచ్చు కాకపోతే ఈ మొబైల్లో మనకు సిక్స్టీ హెడ్స్ రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపిస్తుంది ఈ కాలంలో చూసుకున్నట్టయితే చాలా మంది మినిమం నైంటీ హెడ్స్ రిఫ్రెష్ రేట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాకపోతే ఇందులో మనకి ఇంకా సిక్స్టీ ఎయిట్స్ రిఫ్రెష్ రేట్ చూడ్డానికి కనిపిస్తుంది సో మన దీని కెమెరా గురించి మాట్లాడినట్టయితే పర్లేదు బాగానే ఉంటుందని చెప్పేసుకోవచ్చు మరి ఎక్కువ ఏం కాదు తక్కువేం కాదు యావరేజ్ కెమెరాస్ దాంతోపాటు మన థర్టీ వాట్ ఫాస్ట్ ఛార్జర్ చూడడానికి కనిపిస్తుంది క్లీన్ యూఏ చూడడానికి కనిపిస్తుంది గోల్లా క్రాస్ ప్రొడక్షన్ చూడడానికి కనిపిస్తుంది సో ఈ విధంగా చూసుకున్నట్టయితే పర్లేదు మంచి మొబైల్ అని చెప్పేసుకోవచ్చు ఎవరికైతే ఇండియన్ బ్రాండ్ మొబైలే కావాలి అనుకుంటారో ఆ బ్రాండ్ మొబైల్ కోసం కూడా కొనుక్కోవచ్చు దాంతోపాటు పర్ఫార్మెన్స్ దాంతోపాటే ఎంత చెప్పినట్టు దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన బెల్డ్ క్వాలిటీ అమలు డిస్ప్లే దీని ప్లస్ పాయింట్స్ అని చెప్పేసుకోవచ్చు నెక్స్ట్ మొబైల్ రెడ్మీ నోట్ లెవెన్ దీని ప్రైస్ గురించి మాట్లాడితే పదమూడు వేల ఐదు వందలు ఉంటుంది సో మీకు ఆఫర్లో ప్రైస్ అనేది వేరీ అయ్యే ఉన్నాయి సో ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత దీని అమూలెడ్ డిస్ప్లే అని చెప్పేసుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు రెడ్మీ తరపు నుంచి అమూలెడ్ డిస్ప్లే రావడం దాంతోపాటు స్టీరో స్పీకర్స్ రావడం దీని యొక్క ప్లస్ పాయింట్స్ ఎవరు ఎవరైతే మల్టీమీడియా కన్జంప్షన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి బాగా నచ్చింది దాంతోపాటే దీని కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంది నైంటీ హెచ్ రిఫ్రెష్ రేట్ థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫైవ్ థౌన్ ఎంహెచ్ బ్యాటరీ దీని ప్లస్ పాయింట్స్ అయితే స్నాప్డ్రాగన్ సిక్స్ ఎయిటీ అనేది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు అంటే ఎక్కువగా హెవీ గేమ్స్ దీనిలో మనం ఆడలేము డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది సో మరి ఈ ప్రైస్ ప్రకారం చూసుకున్నట్టయితే వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం ఈ మొబైల్ అనేది డీసెంట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఇది మొబైల్ అనేది ఫోర్ జీ మొల్ ఫైవ్ జీ మొబైల్ కాదు చాలా మంది ఫోర్ జీ మొబైల్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు సరే వాళ్ళ కోసం అయితే ఈ మొబైల్ కాదు దాంతోపాటం ఫైవ్ జీ మొబైల్స్ గురించి మాట్లాడితే ఇక్కడ మీకు ఒక మూడు నాలుగు మొబైల్స్ అయితే ఉన్నాయి సో అందులో మంచి మొబైల్ గురించి మాట్లాడితే మోటోల వల్ల జీ ఫిఫ్టీ వన్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు ఇందులో మనకు స్నాప్డ్రాగన్ ఫోర్ ఎయిటీ ప్లస్ ప్రాసర్ వాడారు సో చాలామంది స్నాప్డ్రాగన్ ఫోర్ ఎయిటీ ప్లస్ ప్రాసర్ అన్న వెంటనే పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు అనుకుంటూ ఉంటారు అయితే మనం దీన్ని ఆ స్నాప్డ్రాగన్ సెవెన్ థర్టీ తోట అయితే కంపేర్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ సో పర్ఫార్మెన్స్ దీనిలో బాగానే ఉంటుంది దాంతోపాటి మనకు దీనిలో ఈ బ్లూటూత్స్ అనేవి చూడ్డానికి కనిపించవు ట్వెల్వ్ ఫైవ్ జీ బ్యాండ్స్ చూడ్డానికి కనిపించేస్తుంది కాకపోతే దీని యొక్క మైనస్ పాయింట్ ఏంటి అని అంటే దీనిలో మనకు ఓన్లీ సిక్స్ ఫోర్ జీబీ వేరియంట్లోనే ఈ మొబైల్ చూడ్డానికి కనిపిస్తుంది సో అది దీని మైనస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు ఇవి మనకి ఎలాగో ఫైవ్ జీ ఇచ్చారు కాబట్టి ఐపీఎస్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ చూడడానికి కనిపించేస్తే సో ఓవరాల్గా మోటోలా బ్రాండింగ్ క్లీన్ యూఐ తోటి థింక్ షీల్డ్ ప్రొటెక్షన్ తోటి ఒక మంచి మొబైల్ కావాలి అని అనుకునే వాళ్ళ కోసం ఈ మొబైల్ అనుకోవచ్చు నెక్స్ట్ మొబైల్ పొకో ఎం ఫోర్ ప్రో ఫైవ్ జీ మొబైల్ నేను మినటెక్ డెమెన్సిటీ ఎయిట్ టెన్ ప్రాసెసర్ని యూస్ చేయడం జరిగింది డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది దాంతోపాటే మనకు ఎలాగో ఫైవ్ జీ సపోర్ట్ కూడా ఉంటుంది కెమెరాస్లలో అల్ట్రా వ్యాడానికి కెమెరా కూడా మిల్లు దీనిలో ప్రొవైడ్ చేస్తారు జనరల్గా మనకు ఒక ఫైవ్ జీ మొబైల్ లాంచ్ చేస్తున్నారు అంటే ఒకటి డిస్ప్లే ఎగ్గార కొడతారు అంటే దానిలో మనకు ఐపీఎస్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు లేదా రిఫ్రెష్ రేట్ ఎగర కొడతారు లేదా అల్ట్రా డాంగిల్ కెమెరాస్ని తీసేస్తూ ఉంటారు ఏదో నామమాత్రంగా టూ మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇటువంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కాకపోతే ఇందులో మాత్రం మనకు అల్ట్రా వ్యాడానికి కెమెరా ప్రొవైడ్ చేస్తారు దాంతోపాటే ఇక మన మైనస్ పాయింట్ గురించి మాట్లాడేది అవుట్ బాక్స్ ఆండ్రాయిడ్ లెవెన్ తో వస్తుంది ఇప్పుడు ఉన్న జమానాలో ఆండ్రాయిడ్ ట్వెల్వ్ ఎసెన్షియల్ కాబట్టి ఆండ్రాయిడ్ ట్వెల్వ్ తోటి ఇస్తే బాగుండు నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే షాకింగ్ అని చెప్పేసి అదే వివో టీ వన్ మొబైల్ సో జనరల్గా వివో వాళ్ళు పదిహేను వేల ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్ని లాంచ్ చేయరు కాకపోతే మన వివో తరపు నుంచి పదిహేను వేల ప్రైస్ సెగ్మెంట్లో వివో టీ వన్ రూపంలో ఒక మొబైల్ చూడడానికి కనిపిస్తుంది అది కూడా స్పెసిఫికేషన్స్ అనేవి బాగానే ఉన్నాయి సో మరీ వస్ట్ ఏం కాదు ఇది ఒక ఫైవ్ జీ మొబైల్ దీని గురించి మాట్లాడితే మనకు స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ప్రాసెసర్ చూడడానికి కనిపిస్తుంది సో చాలామంది స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ అంటే పాత ప్రాసెసర్ అని అనుకుంటూ ఉంటారు అంటే ఆ సిక్స్ సిరీస్ చూసి కాకపోతే ఇది మనకు స్నాప్డ్రాగన్ సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది చూసారా దానికి పోటీనిచ్చే ప్రాసెస్ అని చెప్పేసుకోవచ్చు అంతపాటు మన దాన్ని అయిపోయి డిస్ప్లే వన్ ట్వంటీ హెడ్ రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపిస్తుంది సో ఆ విధంగా అయితే బాగానే ఉంది కాకపోతే దీనిలో మనకు ఫోర్గా రికార్డింగ్ చూడడానికి కనిపించదు దాంతోపాటు అల్ట్రా వేడానికి కెమెరా చూడడానికి కనిపించదు ఇక నేను ఇంత ముందు చెప్పినట్టు ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాలి కదా సో ఆ విధంగా చూసుకున్నట్టయితే దీనిలో రెండు కోల్పోవాల్సి వస్తుంది దాంతోపాటే వీళ్ళకి సంబంధించిన సబ్ బ్రాండ్ ఈ మధ్య కాలంలో ఒక మంచి మొబైల్ లాంచ్ చేసింది పదిహేను వేల ప్రైస్ సెగ్మెంట్లో ప్రజెంట్ లాంచింగ్ ఆఫర్ కింద మీకు పద్నాలుగు వేల చేంజ్కి అయితే దొరుకుతుంది అదే మన ఐక్యూ జెడ్ సిక్స్ సో ఆ ఐక్యూ జెడ్ సిక్స్ ఈ వివో వన్ రెండు ఒకటే అని చెప్పేసుకోవచ్చు రెండు వేరు వేరు కాదు ఓన్లీ పేరు మాత్రమే చేంజ్ మిగతా అంతా సేమ్ టు సేమ్ సో దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు దీన్ని వాళ్ళు అంటే వివో టీవన్ కొనుక్కునే వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు తక్కువ ఇచ్చి మనం ఐక్యూ జెడ్ సిక్స్ కొనుక్కుంటే బాగుంటుంది ఇంతకుముందు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాపీ చేసి పేస్ట్ చేసుకోండి నేను ఏమేమైతే ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాను సో విధంగా చూసుకున్నట్టయితే మీకు ఒక మంచి మొబైల్ కావాలి పద్నాలుగు వేలకే కావాలి ఒక మంచి గేమింగ్ చేసే మొబైల్ కావాలి అనుకుంటే ఐక్యూ జెడ్ సిక్స్ అయితే కొనుక్కోవచ్చు దాంతోపాటు రియల్మీ వల్ల రియల్మీ నార్జో ఫిఫ్టీ అనే మొబైల్ కూడా ఉంది మిరటెక్ జీ నైంటీ సిక్స్ ప్రాసర్ చూస్యడం జరిగింది కొంచెం ఓల్డ్ ప్రాసరే కాకపోతే చాలామందికి రియల్మీ మొబైలే కావాలి దాంతోపాటు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి ఒక మొబైల్ కావాలి అనుకుంటే ఈ అయితే కన్సర్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఇది ఒక ఫోర్ జీ మొబైల్ సో కెమెరా పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే అయితే పర్లే యావరేజ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ గురించి మాట్లాడి అయితే సంబంధించిన ఒక రెండు మూడు మొబైల్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి శాంసంగ్ ఎం థర్టీ టూ అనే పేరుతో ఒక మొబైల్ ఉంది యాక్చువల్లీ ఇది ఒక ఫోర్ జీ మొబైల్ ఫైవ్ జీ మొబైల్ అనుకున్నాను ఫోర్ జీ మొబైల్ కొనుక్కోండి ఫోర్ జీ మొబైల్ అనేది నేను చెప్పేది ఓన్లీ సాంసంగ్ లెవర్స్ కోసం మాత్రమే దీనిలో మనకు ప్రాసర్ అని మెరటెక్ జిఐటీ ప్రాసెసర్ చూడడానికి అనిపించేస్తుంది సో పవర్ఫుల్ ప్రాసెసర్ ఏం కాదు నార్మల్ ప్రాసెసర్ మీరు హెవీ హెవీ గేమింగ్ చేయడానికి ఉండదు కాకపోతే ఈ మొబైల్ సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే దీని డిస్ప్లే అని చెప్పేసుకోవచ్చు దీనిలో మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో అమలెట్ డిస్ప్లే చూడ్డానికి కనిపించేస్తుంది దాంతోపాటే ఫోటో సేవ్ ఉంటాయి చాలా బాగా క్యాప్చర్ అవుతూ ఉంటాయి దాంతోపాటు సామ్సంగ్ ఫోన్స్ యొక్క ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే వన్ యువై చూడడానికి కనిపించేస్తుంది దాని కారణంగా మనకు బ్లూట్వేర్స్ అనేవి యాడ్స్ అనేవి చూడడానికి కనిపించవు సో అదొకటైతే నేను ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది కాకపోతే సపరేట్గా ఛార్జర్ కొనుక్కోవాలి దాంతోపాటు శాంసంగ్ వాళ్ళకి సంబంధించి ఇంకొక మొబైల్ రీసెంట్గా లాంచ్ చేసారు ఇక దీని బదులు అది కొనుక్కుంటేనే బెస్ట్ శాంసంగ్ ఎఫ్ ట్వంటీ త్రీ సో ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ సెవెన్ ఫిఫ్టీ ప్రాసెస్ తోటి అయితే లాంచ్ చేయడం జరిగింది ఇది ఒక ఫైవ్ జీ ఫోన్ దీనిలో కూడా మనకు పుష్కలమైన ఫైవ్ జీ బ్రాండ్ చూడ్డానికి కనిపించేస్తాయి కాకపోతే జనరల్గా శాంసంగ్ వాళ్ళు ఒక మొబైల్ లాంచ్ చేసేటప్పుడు అమూలెట్ డిస్ప్లేనే లాంచ్ ఉంటారు అమూలెట్ డిస్ప్లే తోటి లాంచ్ చేస్తుంటారు కాకపోతే ఈసారి టీఎఫ్టీ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు టీఎఫ్టీ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి ఏమో చీప్ క్వాలిటీ ఏమైతే ఉండదు పర్లేదు డీసెంట్గానే ఉంటుంది కాకపోతే ఈ మొబైల్లో నాకు కొంచెం కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది ఏంటి అంటే వీళ్ళు బాక్స్లో నుంచి ఛార్జర్ దగ్గర కొట్టారు పదిహేను వేల లోపే తీసుకొచ్చారు కాకపోతే ఛార్జర్ దగ్గర కొట్టారు కాబట్టి అది పదిహేను వేల పైన అవుద్ది కాకపోతే అఫీషియల్గా చెప్పుకోవాలి అంటే మాత్రం ఇక మనకు పదిహేను వేలే కాబట్టి ఇంకా మనకు ఏమైనా ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే మీకు స్నాప్బ్రాన్ సెవెన్ ఫిఫ్టీ జీ అనేది మంచి ప్రాసెసర్ కాబట్టి ఒక ఫైవ్ జీ ఫోన్ కాబట్టి పర్చేస్ చేసుకోవచ్చు ఇక ఫైనల్గా రెండు మొబైల్స్ ఉన్నాయి ఈ రెండు మొబైల్స్లో మీరు ఏ మొబైల్ని చూస్ చేసుకున్న పర్లేదు కాకపోతే ఈ రెండు మొబైల్స్ అనేవి కొంచెం పాతవి దాంతోపాటే మనకు దీనిలో ఫైవ్ జీ సపోర్ట్ చూడడానికి అనిపించదు కాకపోతే నా ఉద్దేశం ప్రకారం ప్రజెంట్ ఫైవ్ మొబైల్ కొనుక్కోవడం అంటే మనకు మంచి ఫీచర్స్ దొరుకుతున్నాయి ఫైవ్ జీని త్యాగం చేయాలి ఇంకొక వైపు మనకు మంచి ఫీచర్స్ దొరకట్లేదు ఫైవ్ కావాలి అనుకున్నప్పుడు నేనైతే ఏం చూజ్ చేస్తానంటే ఫైవ్ లేకుండా ఉండే మొబైల్నే చూజ్ చేసుకుంటాను ఫీచర్స్ బాగుంటాయి ప్రైస్ అనేది తక్కువ ఉంటాయి సో అందులో భాగంగా మనము పోకో ఎం ఫోర్ ప్రో ఫోర్ జీ మొబైల్ని అయితే కొనుక్కోవచ్చు పోకో ఎం ఫోర్లో ఫైవ్ జీ మొబైల్ ఉంది ఫోర్ జీ మొబైల్ ఉంది దీని గురించి మాట్లాడితే మీరు టైగర్ జీ నైంటీ సిక్స్ ప్రాసెస్ చూడ్డానికి కనిపిస్తే సీరియ స్పీకర్ చూడడానికి కనిపించేస్తే బ్రైట్నెస్ అనేది థౌసండ్ నిట్స్ పిక్ బ్రైట్నెస్ వరకు అయితే వెళ్ళుద్ది అమలు డిస్ప్లే చూడడానికి కనిపిస్తే నైంటీ హెడ్ రిఫ్రెష్ రేట్ ఉంది సో కెమెరా కూడా చాలా బాగుంటుంది ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే ప్రైస్ కూడా మనకు పదిహేను వేల లోపులో దొరుకుతుంది కాబట్టి ఈ మొబైల్ అనేది డీసెంట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు దాదాపు ఇందులో మనకు అల్ట్రాడాంగిల్ కెమెరా కూడా చూడడం అనిపించేస్తుంది ఇంకొక మొబైల్ కూడా ఉంది రెడ్మీ నోట్ టెన్ ప్రో ప్రో ఫైవ్ మ్యాక్స్ కాదు రెడ్మీ నోట్ టెన్ ప్రో అని మీరు ఒకవేళ ఆఫర్లో పదిహేను వేలకు దొరికితే ఈ మొబైల్ కూడా చూడొచ్చు ఇప్పుడు చూసుకున్నట్టయితే నోట్ లెవెన్ సిరీస్ లాంచ్ అయిపోయింది కాబట్టి ఈ టెన్ ప్రో సిరీస్ ప్రైజెస్ అనేవి ఆబ్వియస్లీ తగ్గిపోతాయి ఇప్పుడు చూసుకున్నట్టయితే దీనిలో మనకు ప్రో ఉంది ప్రో మ్యాక్స్ ఉంది మ్యాక్స్ జోలీకి వెళ్ళకండి ప్రో గురించి మాట్లాడితే డీసెంట్ మొబైల్ గ్లాస్ బిల్డ్ వన్ ట్వంటీ హెచ్ విత్ సూపర్ మోలెట్ డిస్ప్లే సో విధంగా చూసుకున్నట్టయితే దీనిలో అన్ని బాగానే ఉన్నాయి కాకపోతే ప్రాసెసర్ మాత్రం ఓల్డ్ ప్రాసెస్ నా బ్రాండ్ సెవెన్ థర్టీ టూ అనేది కాకపోతే పదిహేను లోపు ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం ఓకే డీసెంట్ ప్రాసెసర్ అనేది చెప్పేసుకోవచ్చు ఒకవేళ మీకు స్టైలిష్గా కనిపించే మొబైల్ మంచి బిల్డ్ క్వాలిటీతో ఉండే మొబైల్ దాంతోపాటు అమలు డిస్ప్లే వన్ ట్వంటీ హెయిర్ రీఫ్రెషేటర్తో కూడిన మొబైల్ కావాలి మంచి కెమెరా పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలి అనుకుంటే మనం ఈ రెడ్మీ నోట్ టెన్ ప్రో మొబైల్ని పాతదైనా సరే కొనుక్కోవచ్చు సో ఫైనల్గా చెప్పాల్సుకునేది ఏంటి అనంటే ఒకవేళ మీకు ఫోర్ జీ మొబైల్ కావాలంటే ఒక్కో ఎం ఫోర్ ప్రో కొనుక్కోండి లేదా ఈ రెడ్మీ నోట్ టెన్ ప్రో కొనుక్కోండి లేదా ఫైవ్ జీలోనే కావాలి అంటే ఐకే వాళ్ళ జెడ్ సిక్స్ ఉంది మోటోలా వాళ్ళ జీ ఫిఫ్టీ వన్ ఉంది సో ఈ రెండు మొబైల్స్ అయితే మనం కన్సిడర్ చేయవచ్చు దాంతోపాటు పోకో ఎం ఫోర్ ప్రోలో కూడా ఫైవ్ జీ మొబైల్ ఉంది సో ఆ మొబైల్ని కూడా మనం తీసుకోవచ్చు ఆ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం ఫైవ్ జీలో కొన్ని ఫీచర్స్ మిస్ అయ్యాయి కాకపోతే ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టు మనకు అన్నైతే ఒక దాంట్లో దొరకవు అంటే ఫైవ్ జీ ఇచ్చారు అంటే డిస్ప్లే పరంగానో రిఫ్రెష్ రేట్ పరంగానో కెమెరాస్ పరంగానో ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ చేస్తారు వీళ్ళు సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళు వీడో మరి ఈ మొబైల్లో మీరు ఏ మొబైల్ కొనుక్కుంటారు మీకు ఫోర్ జీ ఉన్నా పర్లేదు మంచి ఫీచర్స్ ఉండే మొబైల్ కావాలా లేదా ఫైవ్ జీ తోటి వేరే ఫీచర్స్ని పర్లేదు అనేది కింద కామెంట్లో రాయండి ఈ వీడియో చూసుకుని అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్